తెలుగు వాళ్ళందరూ ఇంటారు ఏమని వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలు, మాజీ మంత్రివర్యులు, పార్టీ భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ గారు, గౌరవ శాసనసభ్యులు మురోలు బీజేపీ రామారావు గారు, జైపాల్ గారు, గౌతమ్రావు గారు, అదేవిధంగా మన యొక్క సంఘం అధ్యక్షులు చెట్టిపల్లి శివాజీ గారు, వెంకన్న గారు, రాజేష్ గారు, చంద్రరావు గారు, అంజన్రావు గారు, రాంబాబు గారు, మనోహర్రావు గారు, శంకర్రావు గారు, సాంబారావు గారు, వేదిక మీద చాలా మంది పొందారు. చివరిసారి పేరు తీసుకోవడం లేదు. అందరికీ పేరు పేరున ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ నమస్కారాలు. ఇటీవల మీకు అందరికీ తెలుసు, అనేక సంస్కరణలు దేశంలో జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మన యొక్క ఆర్య కమ్యూనిటీకి సంబంధించినటువంటి మిత్రులు చాలా సార్లు ఢిల్లీకి రావడం జరిగింది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో వారందరూ బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీలో బ్యాక్వర్డ్ క్లాసెస్ గా గుర్తించాలనేటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ ఏదైతున్నారో అనేక సార్లు మా పార్టీ ఓబీసీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారికి, ఈటల రాజేందర్ గారికి మాకు చెప్పడం జరిగింది. ఈ విషయం పైన జాతీయ ఓబీసీ కమిషన్ చైర్మన్ గారితో చాలా సార్లు సమావేశాలు జరిగాయి. అందరూ కూడా సానుకూలంగా ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనవిస్తా ఉన్నాం. అదేవిధంగా ఆయన మరొక మిత్రులు కూడా వారు కూడా అనేక సార్లు ఈ విషయం పైన మరి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇప్పటికే జాతీయ ఓబీసీ కమిషన్ ప్రధానమంత్రి ఆదేశాలతో జాతీయ ఓబీసీ కమిషన్ కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని, మనకు మన ఆరమరకు సంబంధించినటువంటి మిత్రులు కావచ్చు, ఆర కమిటీకి సంబంధించినటువంటి మన పెద్దలందరూ కూడా పిలిచి అక్కడ మరి వాదనలు కూడా ఆర్గ్యుమెంట్స్ కూడా మరి చేయడం జరిగింది. తమ యొక్క మన డిమాండ్ కూడా నేషనల్ బీసీ కమిషన్ కూడా పెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. దీనికి సంబంధించి పార్టీ తరఫున మా పార్టీ ఓబీసీ అధ్యక్షులైనటువంటి డాక్టర్ లక్ష్మణ్ గారికి మేము బాధ్యత పెట్టడం జరిగింది. వారు ఇప్పటికే ఈ యొక్క సంఘ పెద్దలతో, ఓబీసీ కమిషన్ చైర్మన్ గారితో, ఓబీసీ కమిషన్ సంబంధించిన సభ్యులతో, అదేవిధంగా కేంద్రానికి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ మంత్రి గారితో కూడా అనేక సార్లు చర్చలు జరపడం జరిగింది. ఈ విషయంలో తప్పకుండా మీ డిమాండ్లను సానుకూలంగా పరిష్కారం చేసే విషయంలో మేమందరము మీ యొక్క సంఘ పెద్దలతో కలిసి మేము కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా ఇప్పటికే ఈ విషయంలో మా పార్టీ అధ్యక్షులైనటువంటి జగత్ ప్రకాష్ నడ్డా గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు తప్పకుండా ఈ విషయంలో సానుకూలంగానే ఉన్నారు. మేము నడ్డా గారి ద్వారా కూడా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా అందిస్తాను. ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అనేక
సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్న విషయం మీకు తెలుసు. ముఖ్యంగా పేదవాళ్ళని దృష్టి పెట్టుకుని, బడుగు బలైన వర్గాలను దృష్టి పెట్టుకుని అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గంలో కూడా మొదటిసారి ఈరోజు మరి సుమారు 27 మంది ఓబీసీ సమాజానికి సంబంధించినటువంటి మంత్రులు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతమంది ఓబీసీ మంత్రులు కేంద్రంలో ఒకేసారి ఉండడం అనేది మొదటిసారని ఈ సందర్భంలో మనిచేస్తున్నాం. అదే కాకుండా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి మరి ఈ దేశానికి ఒక ఓబీసీ వర్గానికి సంబంధించినటువంటి, సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు అద్భుతంగా అత్యంత సమర్థవంతంగా పనిచేసి ఈరోజు ఓబీసీ సమాజం యొక్క గౌరవాన్ని పెంచిన విషయాన్ని కూడా ఈ సందర్భంలో మాట్లాడుతా ఉన్నారు. చాలా మంది మా ప్రత్యర్థులు ఆయన కులం గురించి, ఆయన మరి ఓబీసీ గురించి చాలా అవమానకరంగా మాట్లాడిన విషయం మీకు తెలుసు. ఆయన వృత్తుల గురించి కూడా మాట్లాడారు, అవమానం చేసేటువంటి ప్రయత్నం చేశారు నరేంద్ర మోడీ గారిని. అయినప్పటికీ అవేమీ లెక్క చేయకుండా ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక ఓబీసీ సమాజానికి కాదు 140 కోట్ల మందికి ఈరోజు ఒక నాయకుడిగా మన దేశానికే కాదు ప్రపంచంలో కూడా ఈరోజు అనేక అభివృద్ధి చెందినటువంటి దేశాలు, అమెరికా, జర్మన్, జపాన్, ఆస్ట్రేలియా, బ్రిటన్ లాంటి దేశాలు కూడా ఈరోజు ఎవరి వైపు చూస్తున్నారంటే ఓబీసీ నాయకుడుగా ఉన్నటువంటి భారత ప్రధానమంత్రి వైపు చూస్తున్నారన్న విషయాన్ని ఈ సందర్భంగా వివరిస్తున్నాం. కాబట్టి ప్రతి భారతీయుడు గర్వపడాల్సిన అంశము, అదేవిధంగా ప్రతి ఓబీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి మన బిడ్డైనటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు భారతదేశ గౌరవాన్ని ప్రపంచమంతా చాటుతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా వివరిస్తా ఉన్నారు. ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఓబీసీ ప్రధానమంత్రి అయ్యారు. కాబట్టి ఈరోజు తప్పకుండా ఓబీసీ సమస్యల పట్ల సానుకూలంగా ప్రధానమంత్రి గారు ఉన్నారు. సానుకూలంగా ఈ విషయంలో మేము తెలంగాణకు సంబంధించినటువంటి ఈ యొక్క మరి ఆర్య సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మరి అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా, మరి అదేవిధంగా ఈ యొక్క ఆరు మరాఠాకి సంబంధించినటువంటి సామాజిక వర్గాన్ని కూడా న్యాయం జరిగే విధంగా తప్పకుండా చర్యలు తీసుకుంటాము. ఈ విషయాన్ని ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంలో మనవిస్తూ చాలా సార్లు మరి ఢిల్లీ రావడం జరిగింది. మాకు అనారోగ్యం ఉన్న మరి అడుగుతాంపుడు అనారోగ్యం ఎందుకోసం అంటే నా ఆరోగ్యం కంటే నా సామాజిక వర్గం ముఖ్యమంత్రి. కాబట్టి వారు ఎన్నిసార్లు వచ్చినా కూడా పాపం మెదడులో చల్లినప్పుడు వచ్చారు, ఆయన చూస్తే జాలేస్తారు. తప్పకుండా వారి నాయకత్వంలో మరి భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తిగా వారికి అండగా నిలబడతాము, సామాజిక వర్గానికి అండగా నిలబడతాము. భారత ప్రభుత్వం తరఫున ఒక మంత్రిగా కూడా చెప్తా ఉన్నాను, తప్పకుండా న్యాయబద్ధమైనటువంటి సంస్కరణలు ఇది ఒకటే కాదు, వచ్చేటువంటి 5 సంవత్సరాల్లో ఈ దేశంలో మిగిలిపోయినటువంటి అన్ని సంస్కరణలు తీసుకొస్తాము. ఎందుకంటే ఈరోజు ఒక డిసిసివ్ ప్రయత్నిస్తాం, ఒక నిర్ణయాలు తీసుకునేటువంటి ఒక శక్తివంతమైనటువంటి, ఒక ధైర్యవంతమైనటువంటి, ఒక సాహసవంతమైనటువంటి ఒక ఓబీసీ వర్గానికి చెందినటువంటి ప్రధానమంత్రి ఈ దేశానికి ప్రధానమంత్రి కావడము మనమంతా గౌరవపడాల్సింది. లాస్ట్ క్యాబినెట్ మీటింగ్లో జమ్మూ కాశ్మీర్లో కూడా ఓబీసీ రిజర్వేషన్ అమలు చేయాలని మేము నిర్ణయించుకున్నాం. స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు కావస్తుంది, ఇంతవరకు జమ్మూ కాశ్మీర్లో ఓబీసీ రిజర్వేషన్స్ లేవు, బీసీలకు రిజర్వేషన్స్ లేవు. మొన్న అంటే లాస్ట్ మీటింగ్, ఎందుకంటే ఆర్టికల్ 370 ఉంది కాబట్టి జమ్మూ కాశ్మీర్లో భారత రాజ్యాంగం అమలు కాల, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అమలు కాల.
అక్కడ జిన్నా రాజ్యాంగం అమలు జరిగింది. పాకిస్తాన్ లో జిన్నా రాజ్యాంగము ఆర్టికల్ 370 పేరుతో ఈ స్వాతంత్రం వచ్చి ఈ రోజు వరకు కూడా ఆర్టికల్ 370 రాజ్యాంగం అమలు జరిగింది. మరి మేమందరం కూడా అనేక రోజులుగా ఆర్టికల్ 370 పోరాడి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు న్యాయం జరగాలని పోరాడాము, కానీ పోలేదు. ఈరోజు ధైర్యవంతంగా సాహసంగా ఆర్టికల్ 370 రద్దు అయిన తర్వాత మొన్న కేబినెట్ లో లాస్ట్ కేబినెట్ అంటే సరిగా 4 రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ లో కూడా ఓబీసీ రిజర్వేషన్ సంబంధించి కేబినెట్ తీర్మానం చేసింది. ఖచ్చితంగా అమలు చేయబోతున్నాము, పార్లమెంట్ లో బిల్లు పెట్టబోతున్నాము. కాబట్టి ఈ రకంగా ఒక దాని తర్వాత ఒకటి, అది అయోధ్యలో రామాయణ నిర్మాణం కావచ్చు, ఆర్టికల్ 370 కావచ్చు, జిఎస్టి కావచ్చు, పెద్ద నోట్ల రద్దు కావచ్చు. ఈరోజు పెద్దల దగ్గర పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గర ఉన్నటువంటి నల్లధనాన్ని వెలికితీసే విషయంలో కావచ్చు, లేకపోతే త్రిపుల తాలిక్ చట్టాల విషయంలో కావచ్చు, అనేక విషయాలలో అద్భుతంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అంటే ఏంటి, 3 రంగుల జెండా ఏంటి, మా 120 కోట్ల మంది ప్రజలేంటి, మా ప్రధానమంత్రి ఏంటో ఈరోజు మన సత్తా ప్రపంచమంతా చాటుతున్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలి.